హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సెరీనా వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఒక యూజ్ఫుల్ డ్రింక్ గురించి చెప్పాలనుకున్నాను. ఈ డ్రింక్ ఏంటంటే మనకు నట్స్ పౌడర్ అన్నమాట. సో మనం నట్స్ పౌడర్ని మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, అలాగే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఇదేంటంటే మనకు హెల్త్కి చాలా ముఖ్యము. మనం బయట దొరికే హార్లిక్స్, బూస్ట్, ఇవన్నీ మనకు ఎక్కువ తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం వింటూనే ఉన్నాం కదా. హార్లిక్స్ కానీ, బూస్ట్, మాల్టోవా ఇలాంటివి ఏవైనా కానీ కంప్లీట్గా అవి డైజెస్ట్ అవ్వండి. లైట్గా మనకి ఏంటంటే పేగులకు అలాగే టచ్ అవుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట ఇప్పుడు. సో మనం వాటిని అవాయిడ్ చేసుకుంటూ, అలాగే ఆ ప్లేస్లో మనం రీప్లేస్ చేసుకుంటూ ఒక హెల్తీ డ్రింక్, ఒక హెల్త్కి సంబంధించి ఒక మంచి మిల్క్ పౌడర్ రెడీ చేస్తామన్నమాట. సో మనం ఇది మిల్క్ పౌడర్ మాత్రమే కాదు, మనం ఇంకా చాలా రకాలుగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా రెడీ చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. దాని ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ముందుగా ఈ నట్స్ పౌడర్కి కావాల్సిన పదార్థాలను చూద్దాము. ఇది వచ్చి పిస్తా పప్పు అండి. నెక్స్ట్ కాజు అన్నమాట, అంటే జీడిపప్పు. నెక్స్ట్ వాల్నట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి గోధుమలు అన్నమాట. గోధుమలను ఏంటంటే నేను మొలకలు తెచ్చుకున్నాను అన్నమాట, అంటే మొలకలు పెట్టించాను. ఒక నైట్ అంతా మనం నానబెట్టేసేసి మళ్ళీ మార్నింగ్ దాన్ని క్లాత్, అంటే కాటన్ క్లాత్లో కానీ లేదా మనం ఏదైనా హోల్స్ ఉండే బౌల్లో కానీ మనం వేసామంటే, ఒక రోజంతా మనం వేసామంటే మొలకలు వస్తాయి కదా. ఆ మొలకలు వచ్చిన గోధుమల్ని మళ్ళీ మనం ఒక కాటన్ క్లాత్లో ఎండ తగలకుండా గాలికి మాత్రమే ఆరబెట్టాలన్నమాట. అలా మనం మొలకలు వచ్చిన వాటిని గాలికి మాత్రమే ఆరబెట్టడం వల్ల పోషక విలువలు అనేటివి పోవు అన్నమాట, అలానే ఉంటాయన్నమాట. మనకు హెల్త్కి చాలా మంచిది మనము మొలకలతో తీసుకోవడం వల్ల. సో మనం గోధుమల ప్లేస్లో రాగులు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గోధుమలు తీసుకున్నాను, అలాగే బాదం పప్పులు తీసుకున్నానండి. నేను అన్నీ 100 గ్రామ్స్ తీసుకున్నాను, కాకపోతే బాదం మాత్రం 200 గ్రామ్స్ తీసుకున్నాను అన్నమాట. సో మిల్క్ పౌడర్ కూడా అవసరమవుతుంది. మిల్క్ పౌడర్ నేను వచ్చి ఎవ్రీడే కంపెనీది తీసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనము ప్రిపేర్ చేసేది చూద్దాం. ముందుగా మనం వీటన్నింటినీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డ్రై ఫ్రైగానే ఆయిల్ కానీ ఘీ కానీ ఏమీ వేయకుండా డ్రైగానే ఒక 2 to 3 మినిట్స్ వేడి పెట్టాలన్నమాట, అంటే కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇలా వేడి పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకు పౌడర్ అనేది బాగా వస్తుంది అన్నమాట. లేదంటే మనకు మిక్సీలో వేయగానే అతుక్కునేస్తుంది అది. సో అందుకు మనము కొంచెం అలా వేయించుకోవడం వల్ల దానిలో ఉండే ఇదంతా నీట్గా వచ్చి మనకు పౌడర్ ఫామ్లో బాగుంటుంది. అలాగే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట వేయించుకోవడం వల్ల. ఇలా మనం అన్నీ స్టోర్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పౌడర్ గురించి చెప్పాలంటే ఏంటంటే, మనకు బయట ఇప్పుడు మార్కెట్లో పిల్లలకి మనము హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ ఇస్తుంటాం కదా, దానివల్ల ఏంటంటే ఏ కంపెనీ కూడా వాడకూడదన్నమాట. అవి మనకేంటంటే పిల్లలకి కంప్లీట్గా అరగవండి, ఒక లైట్ లేయర్ లాగా పేగులకు అలాగే అతుక్కుని ఉంటుందన్నమాట. ఇది చాలామంది చెబుతున్నారు కానీ తప్పదన్నట్లు ఇచ్చేస్తున్నారు. మనం వాటిని అవాయిడ్ చేయడమే చాలా మంచిదండి. కుదిరిన వాళ్ళు ఇలా మనము నట్స్ పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ అంత బెల్లం ముక్క మాత్రమే పాలల్లో వేసి పిల్లలకు తాగించినా కూడా మంచిది. కానీ బయట కంపెనీ డ్రింక్స్ మాత్రం ఇవ్వకండి. ఇది నా సలహా మాత్రమే, ఇది నా ఒపీనియన్ అన్నమాట. నెక్స్ట్ పిల్లలే కాకుండా చాలా వరకు లేడీస్ ఏంటంటే ఎక్కువ కాఫీ టీలు ఎక్కువ తాగుతుంటారు కదా, దానివల్ల మనకు మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంటుంది. అది మనకు తెలుసు కానీ మనం దాన్ని అయితే అవాయిడ్ చేసుకోలేకపోతున్నాము. అందులో నేను కూడా ఉన్నాను. నాకు కాఫీ అనేది చాలా ఇష్టం అండి. మొన్నటి వరకు ఎంత ఇష్టం అంటే టీవీలో జస్ట్ కాఫీ యాడ్ చూసినా కూడా నేను కాఫీ తెచ్చుకొని కాఫీ తాగేదాన్ని అన్నమాట.
అంత ఇష్టంగా ఉండేది. బట్ ఒక 2 మంత్స్ 2.5 మంత్ నుంచి తగ్గించేసాను, మ్యాక్సిమం అవాయిడ్ చేసేసాను అనమాట. సో మనం ఏంటంటే కాఫీ టీల బదులు ఈ పౌడర్ని మనము రీప్లేస్ చేసుకున్నామంటే మనకు హెల్త్కి సంబంధించి మంచి డ్రింక్ తీసుకున్నట్లు ఉంటుందన్నమాట. మనం సపరేట్గా నట్స్ మనం తీసుకోవాలన్నా పిల్లలకి ఇవ్వాలన్నా కూడా అదొక ఇబ్బందిగా ఉంటుంది. ప్రతిరోజు అదే పనిగా అయితే తినలేం కదా, అన్ని కర్రీస్లోనూ కలపలేము ఇవి. సో మనం ఇలా పౌడర్ చేసేసుకొని పాలల్లో డైలీ ఒక్కసారి తాగినా కూడా మనకు హెల్త్కి చాలా మంచిది. నైట్ పడుకునేటప్పుడు కానీ లేదా మార్నింగ్ లేచాక కానీ జస్ట్ ఇది తాగేశారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఏదో ఒక్కసారన్నా పిల్లలకి ఇస్తే ఇంకా మంచిది. మ్యాక్సిమం నేను ఇప్పుడు కాఫీలు అవాయిడ్ చేశాను కనుక నేను నా కోసం అని ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే నాతో పాటు మీకు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకనే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. దీన్ని ఇలా పాలల్లోనే కాకుండా చపాతి రోల్స్ చేసుకోవచ్చు, నేను వీడియోలో చూపిస్తాను. అలాగే మనము ఐస్ క్రీమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నేను ఫస్ట్ ఐ థింక్ 4th వీడియోలోనో 5th వీడియోలోనో కుల్ఫీ చేశాను, మ్యాంగో ఐస్ క్రీమ్ అలాగే కుల్ఫీ చేశాను అనమాట. కుల్ఫీలో ఏంటంటే జస్ట్ మనం పాలు బాగా మరిగించేసేసి ఈ నట్స్ పౌడర్ ఉంది కదా, మనం దీంతో పాటు కొద్దిగా షుగర్ యాడ్ చేసేసినామంటే బాగా ఒక 5 to 10 మినిట్స్ మనం బాగా బాయిల్ చేసేసామంటే నెక్స్ట్ మనము ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసేసి ఐస్ స్టిక్ పెట్టుకున్నామంటే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మనం బయట ప్రిజర్వేటివ్ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల మనకు హెల్త్కి అలాగో డ్యామేజ్ జరుగుతుంది కదా. ఇలా మనము సమ్మర్ అయ్యేసరికి మనం ఇలా ఐస్ క్రీమ్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ నట్స్ పౌడర్ని రెండుగా డివైడ్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ వచ్చి స్మూత్ పౌడర్గా కొడతానన్నమాట హాఫ్, మిగిలిన హాఫ్ వచ్చి కొంచెం పలుకులు పలుకులుగా కొడతానన్నమాట. అంటే కంప్లీట్ సాఫ్ట్గా అయితే కొట్టను. ఇదేంటంటే మళ్ళీ మనము జల్లించుకోవాల్సిన అవసరం అయితే ఏముండదన్నమాట. మనం ఇలా ఫస్ట్ ఇప్పుడు కొట్టాను కదా, ఇది వచ్చి ఈ బాగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ టైం చేసేది వచ్చి కొంచెం పలుకులు పలుకులుగా చేసుకుంటానన్నమాట. పలుకులు పలుకులుగా చేసుకునేది వచ్చి మనము ఫ్రూట్ సలాడ్స్లో వేసుకోవచ్చు, అలాగే మనము ఐస్ క్రీమ్లో వేసుకోవచ్చు, అలాగే మనము చపాతీ రోల్స్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందనమాట మనకు పలుకులుగా ఉండేది. ఇదొకటి మనము ఒక కంటైనర్లో మనము స్టోర్ చేసేసి పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు బయట ఉన్నా కూడా ఏం కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసాం కదా, దానిలో మనం ఇందాక గోధుమలు కూడా పెట్టాం కదా. గోధుమలు వేయించిందాం కదా, ఆ వేయించిన గోధుమలు కూడా మనం మిక్సీ పట్టేసేసి గోధుమలు కూడా బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీకే వేసేసుకొని ఇందులో కలపాలి. అలాగే ఇందులో మనము 1 కప్పు కన్నా తక్కువగానే నేను పాల పౌడర్ తీసుకుంటున్నానన్నమాట. మ్యాక్సిమం మనం ఏంటంటే బయటవి మ్యాక్సిమం మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా. బయట ఇప్పుడు బయట ఫుడ్స్ చాలా వరకు ఏంటంటే అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు, అన్నిట్లో బయట ఫుడ్స్ చాలా వరకు మనం తగ్గించుకోవడం మన హెల్త్కి చాలా మంచిది కదా. మనమే కదా మన గురించి కేర్ తీసుకోవాల్సింది. సో ఇలా ఫైన్ పౌడర్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు మనము అందులో గోధుమలు కూడా మనము మిక్సీ వేసేసుకొని ఇందులో కలిపేస్తామన్నమాట. ఇప్పుడు మిక్సీలో గోధుమలు వేసేస్తున్నాను, గోధుమలు కూడా నేను ఇందులో కలిపేస్తున్నాను అన్నమాట. అలాగే ఇందులో పాల పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనకు 2 పౌడర్స్ కూడా రెడీ అయిపోయాయి.
ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేస్తారో చూపిస్తాను. అంటే సింపుల్గా చూపిస్తున్నాను, బట్ మనం ఇవి చాలా వాటిలో వాడుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, మనం ఫ్రూట్ జ్యూసెస్లో కూడా ఇప్పుడు మిల్క్ పౌడర్ రెడీ చేస్తున్నాం కదా, మనం ఈ మిల్క్ పౌడర్ ఏంటంటే ఈ మిల్క్ మనం కోల్డ్గాను తాగొచ్చు, అలాగే హాట్గాను కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మన క్లైమేట్ని బట్టి మనం వేడి పాలు తాగినప్పుడు వేడిగా వేసుకోవచ్చు, అలాగే కోల్డ్ పాలల్లో కూడా మనం వేసుకొని తాగొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్స్లో కూడా మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని ఎలా వాడతారో చూద్దాము. నేను కంటైనర్స్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. మనం చపాతీ రోల్కి ఏంటంటే ఇప్పుడు చపాతి ప్రిపేర్ చేసేసుకుందాము. మనం ఏంటంటే చపాతీ రోల్ కోసం అనేసి మనం స్వీట్ అవసరం అవుతుంది కదా, మనము షుగర్ కన్నా బెల్లం కానీ లేదా హనీ కానీ లేదా మన లైన్ డేట్స్ ఉంటుంది కదా, లైన్ డేట్స్ని సిరప్ లాగా చేసుకోవచ్చు అనమాట. మనం పాలు, ఐస్ క్రీమ్స్, అలాగే సలాడ్స్ వీటిల్లోకి మనము షుగర్ని అవాయిడ్ చేస్తూ బెల్లం సిరప్ అలాగే లైన్ డేట్స్ సిరప్ కూడా మనం వాడుకోవచ్చు. సో ఆ రెండు కూడా నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో రెడీ చేసే చూపిస్తాను. ఇప్పుడైతే నేను హనీ తీసుకుంటున్నాను అనమాట. ఈ హనీ కూడా ఏంటంటే మాకు ప్యూర్ అనమాట. మేము ఇంటికి వచ్చిన ఫస్ట్లో పట్టుంటే, ఇంటి వెనుక పట్టుంటే దానిలో తీసిన హనీ వచ్చి మేము తీసుకున్నామన్నమాట. మాకు లీటరు 600 చొప్పున దొరికిందనమాట. సో మనకు అది చాలా ప్యూరిటీ కదా, మన ముందరే అదంతా తీసిస్తారు. సో అందుకు అది తీసుకున్నాను, అదే వాడతాను. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ కాయలు వచ్చేసరికి నేను మొన్న వీడియోలో చూపించాను కదా చక్కగా అనుగుణంగా గ్రౌండ్ నట్ ఆయిల్ నేను మామూలుగా రెగ్యులర్గా దోశ చపాతీలకు ఎక్కువ వాడతాను. నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు అండి చపాతీకి కానీ దోశకి కానీ, మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. బట్ మనం ఈ రెసిపీకి వచ్చి గ్రౌండ్ నట్ ఆయిలే వాడుతున్నాను అనమాట. ముందుగా మనకు హెల్త్కి సంబంధించి ఏంటంటే మనం ఫస్ట్ ఫుడ్స్లోనే మనం చేంజ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం వాడే ఫుడ్లోనూ మనం వాడే పదార్థాల్లోనూ మనం చేంజ్ చేసుకుంటేనే అప్పుడే మనకు హెల్త్ అనేది, హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. టోటల్ ఫ్యామిలీ ఆరోగ్యం అంతా ఇల్లాల చేతిలోనే ఉంటుంది కదా. సో ఇల్లాల పర్ఫెక్ట్గా హెల్త్ టిప్స్ అనేవి పాటిస్తే టోటల్ ఫ్యామిలీ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చపాతీలకు వచ్చి మనము ఫస్ట్ వచ్చి ఒక స్పూన్ హనీ అప్లై చేసేస్తానన్నమాట. తర్వాత ఈ నట్స్ పౌడర్ వేసేసి రోల్ చేసేస్తాను. సో చపాతీ రోల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్గా ఇవ్వచ్చు, అలాగే లంచ్ బాక్స్లో కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎప్పుడూ హాటే కాకుండా అలా స్వీట్ అంటే లైట్ స్వీట్గా ఉంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ కూడా తింటారనమాట. స్నాక్స్ టైంలో తినడానికి స్నాక్స్గా కూడా మనం పంపించవచ్చు. సో హెల్త్కు హెల్త్ మంచిది, అలాగే వాళ్ళు కూడా తిన్నట్టుంటుంది అనమాట వెరైటీగా. సో మనం ఈ పౌడర్ని పాలల్లో కూడా మనం మిక్స్ చేసి ఇచ్చేయండి పిల్లలకు. మనం ఇంకొకటి ఫైన్ పౌడర్ చేసాం కదా, ఆ ఫైన్ పౌడర్ ఏంటంటే జస్ట్ పాలు కాజేసుకొని ఒక స్పూన్ హనీ కానీ లేదా బెల్లం సిరప్ కానీ లేదా బ్లైండెడ్ సిరప్ కానీ ఏదైనా సరే ఒక స్పూనే చాలండి, ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ ఒక స్పూన్ అది వేసేసుకొని ఈ పాల పౌడర్ అనేది 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేసేసుకొని మనం మిక్స్ చేసేసామంటే సరిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, భలే ఉంటుంది అనమాట, సూపర్ సూపర్గా. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకోవడం వల్ల కొద్ది రోజుల వరకు మనకు మళ్ళీ చేసుకునే అవసరం ఉండదు, స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకు మరీ ఎక్కువ రోజులు అయితే ఏం రాదు కదా. ఒక్కసారి మీరందరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా నట్స్ పౌడర్ అనేది చపాతీ రోల్స్కి అలాగే పాలల్లోకి, ముఖ్యంగా లేడీస్ కూడా పాలల్లో టీ కాఫీలు అవాయిడ్ చేసి ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నేనైతే పాటించాలనే నేను ఈ రెసిపీని ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట, ఈ పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ఇప్పుడు నేను చపాతీ రోల్ రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ హనీ ఒక స్పూన్ అప్లై చేసేస్తున్నాను అన్నమాట చపాతీకి. నెక్స్ట్ నట్స్ పౌడర్ వచ్చి వేసేస్తున్నాను. నట్స్ పౌడర్ మన చాయిస్ అనమాట, పిల్లలు కొంచెం ఎక్కువ తింటారు ఇష్టంగా అనేటట్లయితే మనం 2 to 3 స్పూన్స్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఫుల్ స్పూన్స్ తీయడం లేదు కనుక నేను ఒక 3 to 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ వేసాను, ఫుల్ స్పూన్స్ అయితే నేను 2 స్పూన్స్ వేసాను. ఇంతే అండి, సో చపాతీ రోల్ రెడీ. మనం ఇంకా అంటే 2 చపాతీస్ చేసుకోవాలన్నా కూడా జస్ట్ ఇలా ఎక్కువ స్వీట్ తినని పిల్లలకి ఏంటంటే హనీ కూడా చాలా లైట్గా వేసుకుంటేనే సరిపోతుంది అనమాట. హనీ అనేది బాగా తగులుతూ ఉంటుంది కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ఈ చపాతీ రోల్కి మనం పలుకులు పలుకులుగా కొట్టేసుకున్నాం కదా మనకు పౌడర్ అనేది, సో అక్కడక్కడ అలా పలుకులుగా పప్పులు కూడా తగులుతుంటుంటే పిల్లలకి తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డైలీ పాలు తాగడానికి కష్టం అన్నా కూడా మనము ఇలా చపాతీ రోల్స్లో ఇచ్చేసేయచ్చు. సో ఇప్పుడు ఇలా నట్స్ పౌడర్ వేసేసాక ఇంకొక చపాతీని పైన పెట్టేసుకొని రోల్ చేసేసుకుంటాము. దీన్ని ఇలానే కట్ చేసేసుకొని కూడా తినేసేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను 2 రోల్ చేశాను కదా, కనుక దీన్ని ఇలా కట్ చేసేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పాలు మిక్స్ చేసే కూడా చూపించేస్తాను. ఒక స్పూన్ హనీ తీసుకుంటున్నాను, అలాగే ఒక 1.5 స్పూన్ వచ్చి నట్స్ పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. మిల్క్ పౌడర్ కలిపాను కదా, ఫైన్ పౌడరు, ఆ పౌడర్ వచ్చి ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను నట్స్ పౌడరు. పాలు వచ్చి అంటే ఇది సెకండ్ టైము థర్డ్ టైము కాచడము, మార్నింగ్ కాచాను అనమాట సెకండ్ టైము, కనుక మీగడ ఉంటుంది కదా, నాకైతే మీగడ నచ్చదు కనుక నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. సో జస్ట్ మనం అలా పాలు ఫిల్టర్ చేసేసుకొని అందులో వేసేసుకొని మనం కలిపేసామంటే పాలు కూడా రెడీ. సో ఎమ్మి ఎమ్మిగా ఉండే పాలు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. హెల్త్కి సూపర్ డ్రింక్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్ చూసారుగా పాలపొడి ఎలా తయారు చేస్తారో. ఇదేంటంటే మనకు చిన్నపిల్లలే కాదండి, ఎవరైనా తాగొచ్చు అనమాట. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే లేడీస్కి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, హెల్దీ ఫుడ్ తీసుకోక మోకాళ్ళ నొప్పులని అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్దీ ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోము కనుక నట్స్ అనేది మనము సపరేట్గా ఒక్కొక్కటి తీసుకోలేము కనుక అన్నీ ఇలా మనం మిక్స్ చేసేసుకున్నామంటే ఇలా మనం పాలల్లో కానీ లేదా దీన్ని ఇలా పాలల్లో మాత్రమే కాదండి ఇంకా మనము జ్యూసెస్లో కూడా మనం వీటిని మిక్స్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా మన, దానిమ్మ జ్యూస్ కానీ ఇంకేదన్నా యాపిల్ కానీ అలాంటి వాటిల్లో మనం ఈ పౌడర్ వేసేసుకొని తాగేసేయచ్చు. ఇంకా వచ్చి మనము ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి కదా, సో మనం ఫ్రూట్ సలాడ్స్లో కూడా అలా పైన స్ప్రింకిల్ చేసేసుకొని కూడా తినేసేయచ్చు అనమాట. చిన్నపిల్లలకి అలానే పెట్టేసేయచ్చు. పాలల్లో తాగగలిగిన వాళ్ళైతే మనం పాలల్లో తీసేసుకోవచ్చు, లేదంటే మనము ఫ్రూట్ జ్యూసెస్లో మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చేసేయచ్చు అనమాట. సో అలా ఈ డ్రింక్ అయితే మనకు రెడీ అయిపోయింది. టేస్ట్లో కూడా అండి ఇది చాలా బాగుంటుంది. సూపర్బ్ అనమాట. అంటే నేను దాన్ని నేను పిండిని మొత్తం ఫిల్టర్ చేయలేదన్నమాట. అంటే మనకు పూర్తిగా మనం జల్లెడు పట్టేసామంటే మనకు చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అలా కాకుండా మనం ఇలా చేసామంటే జస్ట్ చిన్న చిన్న పలుకులు అనేవి మనకు తగులుతుంటాయి, బట్ బాగుంటుందన్నమాట టేస్ట్ పాలు కూడా. నెక్స్ట్ మనకు చపాతీ రోల్స్ చూడండి, చపాతీ రోల్స్ ఎంత బాగున్నాయో. ఇవేంటంటే మనము చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈవెన్ కాలేజ్ పిల్లలైనా సరే ప్రాపర్గా మనకు అవి తీసుకోరు కనుక మనం అలా పాలల్లో జ్యూస్లో అయితే మనం కొంచెం సాఫ్ట్గా పౌడర్ కొట్టేసుకున్నాం కదా, అలా కాకుండా కొంచెం వరకగా పలుకులు పలుకులుగా ఇలా వచ్చేటట్లు మనం చూసుకున్నాం కదా. దీన్ని ఏంటంటే మనము ఇలా చపాతీ రోల్స్ చేసేసి ఇచ్చేసేయచ్చు. ఇంకా ఫ్రూట్ సలాడ్స్లో వేసుకోవచ్చు,
మనం చాలా వాటిల్లో మనము ఇలా పౌడర్ కానీ మనం నట్స్ పౌడర్ రెడీ చేసేసుకున్నామంటే మనం ఎందులో అయినా వాడేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఏంటంటే ఇందులో మనము హనీ వేసాము, హనీ బదులు మనం బెల్లం ఉంటుంది కదా, మనం దాన్ని కూడా సిరప్ లాగా రెడీ చేసేసుకోవచ్చు, లేదా ఖర్జూరం ఉంటుంది కదా దాన్ని కూడా మనం సిరప్ లాగా రెడీ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక స్పూన్ లేదా 1½ స్పూన్ వరకు మనం చపాతీకి అలా అప్లై చేసేసి ఈ నట్స్ పౌడర్ కానీ మనం దానిపైన అలా చల్లేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. హెల్దీకి హెల్దీ, స్నాక్స్కి స్నాక్స్ అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో భలే ఉంటాయన్నమాట ఇవైతే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇవాళ వీడియో. నేను చాలా యూస్ఫుల్ వీడియో ఇచ్చానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను మళ్ళీ ఒక యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.